హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి ఏ ఆప్షన్ పెట్టుకుంటే మనకి సెవెంటీ వరకు తెచ్చుకోవచ్చు అది కూడా ఎలా ట్రిక్ అప్లై చేస్తే సెవెంటీ వస్తా చెప్తాను అండ్ కొన్ని కొన్నిసార్లు మనం ఒకే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేబీ మనకి ఫార్టీ కన్నా తక్కువ రావచ్చు అంటే థర్టీ నైన్ ఓకే థర్టీ ఎయిట్ రావచ్చు అలా వస్తే మీరు క్వాలిఫై అవ్వరు ఒకవేళ బై ఫార్టీ ఫైవ్ కూడా రావచ్చు నేను చెప్పే విధానం ట్రై చేయండి మీకు సెవెంటీ మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు సో ఇది మీకు నిజంగా వస్తుందా రాదా అని డౌట్ కూడా రావచ్చు ఒక్కసారి మనం మార్క్ టెస్ట్ లాంటిది ప్రీవియస్ క్వశ్చన్స్ లాంటివి ట్రై చేద్దాము దాంట్లో తెలిసిపోతుంది మనకు వస్తుందా లేదా అనేది ఓకే అండ్ మీరు కూడా కామెంట్స్కి మెన్షన్ చేయండి మీకు వస్తుందా రావట్లేదని ఎంతమందికి ఎన్ని మార్క్స్ వరకు వస్తున్నాయో నాకు చెప్పండి ఓకే స్టూడెంట్స్ సో దాన్ని బట్టి మిగతా స్టూడెంట్స్కు క్లారిటీ వస్తుంది ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఓకే బీ జెన్యున్ స్టూడెంట్స్ అండ్ ఖచ్చితంగా మీకు మరి ఇలాంటి వీడియోస్ అందిస్తున్నందుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు ఐ సబ్స్క్రైబ్డ్ లేకపోతే ఐఎమ్ న్యూ సబ్స్క్రైబర్ అని పెట్టండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసినట్టు తమ్సమలు పెట్టండి స్టూడెంట్స్ ఓకే మాకు క్లారిటీ వస్తుంది ఓకే అండ్ సిరీస్ కావాలి ఇలా కోట్ సిరీస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఎక్స్ప్లనేషన్స్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి ఫార్ములాస్ కానీ ఇలాంటి చాలా 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 వీడియోస్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ని మన ఛానల్ విజిట్ చేయండి స్టూడెంట్స్ ఓకే అయితే యాన్సర్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే సో ఇది తెలంగాణ స్టేట్ యామ్సర్ క్వశ్చన్ పేపర్ ఏపీ కూడా ఇలానే ఉంటుంది తెలంగాణ ప్లేస్లో ఏపీ వస్తుంది అంతే ఓకే సో మనకి క్వశ్చన్స్ అనేవి ఇలా ఉంటాయి చూడండి స్టూడెంట్స్ క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ అని ఉంటుంది దీంట్లో ఇక గమనిస్తున్నారా సో ఇది ఆఫ్టర్ కరెక్షన్ అలా వస్తాయి మనకి గ్రీన్ కలర్ ఉన్నదంతా ఒక రైట్ ఆప్షన్ అన్నట్టు అయితే మీరు బ్లైండ్గా నేను అన్ని బి ఆప్షన్ పెట్టేస్తాను అంటే కొన్ని కొన్నిసార్లు మనకి ఫార్టీ కన్నా తక్కువే వస్తాయి సింగిల్ ఆప్షన్ పెడితే చాలా రిస్క్ అది ఎందుకంటే గవర్నమెంట్ పేపర్ ఎలా సెట్ అంటే ఏ అనే ఆప్షన్ కరెక్ట్గా ఉండేట్టుగా ఒక ఫార్టీ ఉండాలి అంటుంది రూల్ అది బి అనేది ఫార్టీ ఉండాలి ఆన్సర్స్లో అంటే వన్ సిక్స్టీ మనకి ఆన్సర్స్ ఉంటాయి కదా వన్ సిక్స్టీలో ఫార్టీ ఏ ఉండాలి ఫార్టీ బి ఉండాలి ఫార్టీ సి ఉండాలి ఫార్టీ డి ఉండాలి ఇది రూల్ కానీ ఎప్పుడు ఇలా ఉండదు కొన్ని కొన్నిసార్లు ఎక్కువ తక్కువ అవుతాయి సో అంటే ఏ వచ్చేసి ఒకవేళ ఫార్టీ ఫైవ్ ఉండొచ్చు బి వచ్చేసి ఫార్టీ ఉండచ్చు సి వచ్చేసి మనకి థర్టీ ఏ ఉండొచ్చు అండ్ డి వచ్చేసి మనకి ఫార్టీ టూ ఉండొచ్చు కొంచెం ఒకటి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది స్టూడెంట్స్ సో ఎగ్జాక్ట్ ఇలా ఉంటా అని చెప్పట్లేదు అప్రాక్సిమేట్గా ఉంటాయి అలాగా అయితే ఏ ఆప్షన్ మనకి ఎక్కువనే మనం తెలుస్తుంది తెలియదు కదా అదే రిస్క్ అయిపోతుంది ఇప్పుడు సపోజ్ మా అనుకుందాం సిఏ ఆప్షన్ ఏ పెట్టేద్దాం అన్నీ అనుకుందాం మనకి ఎప్పుడు చూస్తే నాకు సిఏ కట్ అనిపిస్తుంది సార్ అని అనిపిస్తుందా మీకు ఎవరికైనా అనిపిస్తే మెన్షన్ చేయండి ఎస్ నాకు ఎప్పుడు సీఏ కట్ అనిపిస్తుంది చెప్పండి లేకపోతే ఎప్పుడు మీకు బి అనిపిస్తుందా బి అన్న వాళ్ళకి బి పెట్టండి ఎప్పుడు నాకు ఏ అనిపిస్తుందా లేకపోతే డి అనిపిస్తుందా అన్న వాళ్ళకి డి డి కోసం ఓకే మీకు ఏ ఆప్షన్ ఎక్కువ అనిపిస్తుందో కింద మెన్షన్ చేయండి స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో దాన్ని బట్టి మీకు నాకు కమ్యూనికేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది స్టూడెంట్స్ ఓకే అయితే ఇప్పుడు ఎక్కువ ఎవరికి ఏ ఏ ఆప్షన్ అనిపిస్తుందో మీరు మైండ్లో పెట్టుకోండి ఓకే అలా పెట్టు ఉంచుకోండి ఓకే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆప్షన్ ఎక్కువగా వస్తుందని ఫీలింగ్ అది మీ మైండ్లో అలానే పెట్టుకోండి ఓకే నేను చెప్పబోయే ట్రిక్కి మీకు ఎంతో హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్ ఓకే అయితే మనం బ్లైండ్గా నాకు ఇది రిస్క్ వద్దు సార్ నాకు నాకు ఏమొద్దు నాకు ఇలా రిస్క్ భరించలేను అంటే మాత్రంకి ఏదైనా ఒక ఆప్షన్ మీకు ఎక్కువ ఏదనిపిస్తుందో అది పెట్టేసుకోండి నాకు ఏ అనేది నాకు ఎప్పుడు చూసినా ఆన్సర్ ఏలోనే అనిపిస్తుంది అన్నవాళ్ళు అన్ని ఆప్షన్స్ ఏ పెట్టేసుకోండి లేదు నాకు ఎప్పుడు చూసినా నాకు బిలోనే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయో అనిపిస్తున్న వాళ్ళు అన్ని బి ఆప్షన్స్ పెట్టేసుకోండి లేదు సార్ నాకు సిఏ ఎక్కువ అనిపిస్తుంది సి పెట్టేసుకోండి లేదు నాకు డి ఎక్కువ అనిపిస్తుంది అన్న వాళ్ళు డి పెట్టేసుకోండి ఇది ఫస్ట్ నో రిస్క్ ఓకే నో రిస్క్ మినిమంగా ఫార్టీ రావచ్చు బోర్డర్లో పోవచ్చు ఇది ఫస్ట్ ట్రిక్ ఓకేనా ఫస్ట్ ట్రిక్ ఓకే ఇది ఇదందరికి తెలిసిన విషయమే ఓకే అండ్ సెకండ్ వచ్చేసి మనము బీసీలో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయని కొంతమంది ఎక్కువ నేను కూడా చాలా సార్ చెప్తున్నాను బీలో కానీ సిలో కానీ ఆప్షన్స్ ఉంటాయి మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏంటి బీఆర్సి ఈ బీఆర్సి ఎట్లా సార్ అంటే మనం ఒక క్వశ్చన్ చూసాం ఈ క్వశ్చన్ అనుకుందాం సపోజ్ ఆన్సరు మీకు సెన్స్ ఏమనిపిస్తుంది రైట్ బి అనిపిస్తుందా బి లేకపోతే సి అనిపిస్తుందా సి అన్నట్టుగా ట్రై చేయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఇలా వెళ్ళినాము ఇలా వెళ్ళినప్పుడు నాకు క్వశ్చన్ నాకు బీసీలో బి అనిపిస్తుంది లేకపోతే సి అనిపిస్తుంది అలాగ అంటే ఇంకా మనం ఏబి పట్టించుకోము ఇంకా ఇంకొచ్చు అండి ఇక్కడ నాకు బీలో సిలో అనిపిస్తుంది ఇలాక బి అనిపించవచ్చు ఇప్పుడు నాకు సి అనిపించవచ్చు అలాగా అంటే మనం ఏం చేస్తున్నాము అంటే ఒక క్వశ్చన్ తీసుకుని మనకి ఇంకొచ్చు అండి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది ఈ క్వశ్చన్ తీసుకున్నాం దేంట్లో ఆన్సర్ ఉండొచ్చు అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే బీలో ఉండొచ్చా సిలో ఉండొచ్చా అని మీరు ఇంకా ఏ చూడు ఇంకా ఏ పట్టించుకోము ఏ అసలు వైపు చూడము ఏ వైపు చూడము డి వైపు చూడము అసలు మనం మనకు అవసరం లేదు ఆప్షన్ ఏలో ఉందా బీలో ఉందా అని ఒక నిర్ణయం తీసుకోవడమే అలాగా ఐ హోప్ మీకు క్లియర్ అవుతుంది స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాము ఆప్షన్ ఏలో ఉంటుందా బిలో ఉంటుందా సారీ బిలో ఉంటుందా సిలో ఉంటుందా అని నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఆప్షన్ బిలో ఉంటుందా సిలో ఉంటుందా అని అనే మన సెన్స్ మనం ఆలోచించుకుందాం అంతే ఏ డి మనకు వద్దు ఇంకా రైట్ నెక్స్ట్ బీలో ఉంటుందా సిలో ఉంటుందా అని ఆలోచించుకోవాలి అలాగా ఐ హోప్ మీకు క్లియర్ క్లియర్గా వస్తున్నాను కన్ఫ్యూజన్ వద్దు మన ఆప్షన్ బిలో ఉంటుందా సిలో ఉంటుందా రైట్ అన్న రాంగ్ అయినా సరే ఆలోచించుకోవాలి లేదు నాకు ఏ డి చూసుకుంటాను అన్నవాళ్ళు ఏ అండ్ డి రెండిట్లో ఏ ఆప్షన్ ఉండొచ్చు అని ఒక చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే మీకు ఒక ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ అయితే మీరు గెయిన్ చేయొచ్చు జాగ్రత్తగా గెస్ చేస్తే అంత రఫ్ రఫ్గా గెస్ చేయొద్దు మీరు మళ్ళీ కేర్ఫుల్గా గెస్ చేయాలి ఒక రెండు ఆప్షన్లో ఏదైనా ఒక రెండు ఆప్షన్లో దేంట్లో ఉంటుంది అని మనం ఇంకా గెస్ బ్లైండ్ గెస్ వేస్తే మనకి ఫిఫ్టీ మార్క్స్ వరకు తగలచ్చు ఓకే టెస్ట్ చేయండి మీరు అదేనా బ్లైండ్గా వెళ్ళిపోకండి టెస్ట్ చేయండి అలా కాకుండా ఇంకొకటి థర్డ్ ట్రిక్ త్రీ ట్రిక్స్ థర్డ్ ట్రిక్ చెప్తున్నాను థర్డ్ ట్రిక్లో మీకు ఏంటంటే మీరు ప్యూర్గా మీరు గెస్ చేయండి ఒక్కొక్క క్వశ్చన్కి ఏదొస్తుందో గెస్ చీట్ కోడ్స్ వాడతారో ఫార్ములాస్ వాడతారో లేకపోతే మీ సెన్స్ సెన్స్ వాడతారో వాడండి వాడి మీరు అన్ని క్వశ్చన్స్కి ఆప్షన్స్ పెట్టేసుకోండి రైట్ సపోజ్ మీరు అలాగా గెస్ చేసేసి ఒక ఎయిటీ క్వశ్చన్స్కి గాను గమనించండి ఒక ఎయిటీ క్వశ్చన్స్ టు హండ్రెడ్ క్వశ్చన్స్కి గాను మీరు గెస్ చేసి పెట్టేశారు ఏం పెట్టేశారు ఏదొక్కటి అంటే బిఈ పెట్టచ్చు ఏ పెట్టచ్చో సి పెట్టచ్చో డి పెట్టచ్చు ఎందుకంటే ఇందాక మనం బీసీలోనే ఆన్సర్ ఉంటామని చూసుకున్నాము ఇప్పుడు అలా కాదు నాలుగిట్లో ఏదో ఒక ఆన్సర్ ఉంటుందని గెస్ట్ చేసాము చీట్ కోడ్స్ వాడాము ఏదో సెన్స్ వాడేసి ఒక ఎయిట్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్కి మనం చేసేసాము ఇలా చేస్తే మనకి ఎంతవరకు కరెక్ట్ అవ్వచ్చు అంటే జాగ్రత్తగా కేర్ఫుల్గా చేస్తే అందరికీ కూడా థర్టీ క్వశ్చన్స్ వరకు థర్టీ మార్క్స్ వరకు సక్సెస్ అవుతారు రైట్ థర్టీ మార్క్స్ వరకు వస్తున్నాయి చూడండి కావాలంటే దీని తర్వాత మిగిలిపోయిన ఆప్షన్స్లో ఒక్క ఆప్షన్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళండి సపోజ్ అన్నిట్లో మిగిలిపోయిన ఆప్షన్స్లో బీబీబీబీబీ పెట్టుకుంటూ వెళ్ళిపోండి మిగిలిపోయిన ఆప్షన్స్లోనే అంటే ఇంకా సిక్స్టీ ఆప్షన్స్ మిగిలిపోతాయి రైట్ ఈ సిక్స్టీ ఆప్షన్లో మేబీ మనకి ట్వంటీ అయినా తగలచ్చు రైట్ అలాగోతాం కూడా ఈ సిక్స్టీ ఆప్షన్లో మేబీ ట్వంటీ తగలొచ్చు స్టూడెంట్స్ లేదు మీకు ఈ హండ్రెడ్ ఆప్షన్స్లోనే ఒకవేళ మేబీ ఫార్టీ ఆప్షన్స్ వరకు తగిలియాయి అనుకుందాం మీ గెస్ట్లో అయితే మిగతా సిక్స్టీలో మనకి థర్టీ క్వశ్చన్స్ అనేవి ఇలాగ బీబీబీబీ అయినవి అనుకుందాం దాని త్రూ కూడా మీరు సెవెంటీ మార్క్స్ తెచ్చుకోవచ్చు అండ్ ఇంకొకటి ఫోర్త్ ట్రిక్ ఏంటంటే మనము గెస్ చేసాం గెస్ చేసి ఒక వంద క్వశ్చన్ల వరకు మనం పెట్టేశాం గెస్ చేసి పెట్టేసాం వంద క్వశ్చన్ వరకు ఏదో ఒక ఆప్షన్ దాని తర్వాత పైనుంచి చెక్ చేసుకోండి మీరు ఏ ఆప్షన్ తక్కువగా ఉంది ఆప్షన్ ఏ తక్కువగా ఉందా ఆప్షన్ బి తక్కువ పెట్టరా ఆప్షన్ ఆప్షన్ డి తక్కువ డి సి తక్కువ పెట్టరా ఆప్షన్ డి తక్కువ పెట్టరా ఏ ఆప్షన్ తక్కువ పెట్టరా చెక్ చేసుకోండి ఆ ఆప్షన్ని మిగతా అన్నింటిలో పెట్టుకుంటారండి ఇలా మీరు ఖచ్చితంగా సెవెంటీ మార్క్స్ కొట్టచ్చు ఏంటి ఫస్ట్ ఫస్ట్ హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు అంటే ఎయిటీ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు మీరు గెస్ చేయండి గెస్ చేస్తే మీరు మీకు కొంతవరకు కొన్ని ఆప్షన్స్ కరెక్ట్ అవ్వచ్చు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ గెస్ చేశారు ఒక థర్టీ ఫైవ్ ఆప్షన్స్ ఎన్నో కరెక్ట్ అయ్యాయి అనుకుందాం రైట్ క్వాలిఫై కారు హండ్రెడ్ హండ్రెడ్ ఆప్షన్స్లో మిగతా ఆప్షన్స్ సిక్స్టీ ఆప్షన్స్ ఉంటాయి కదా తక్కువ తక్కువ ఒకవేళ హండ్రెడ్ పెట్టారు అనుకున్నాం సిక్స్టీ ఆప్షన్స్ ఉంటాయి కదా ఈ సిక్స్టీ ఆప్షన్స్లో మీరు ఏం చేస్తారంటే హండ్రెడ్ ఆప్షన్స్లో ఏదైతే తక్కువ పెట్టారో సపోజ్ బి అనే ఆప్షన్ తక్కువ పెట్టారు అనుకుందాం లేకపోతే సి అనే ఆప్షన్ తక్కువ పెట్టారు అనుకుందాం ఆ మిగతా సి ఆప్షన్స్ అనేవి ఆ మిగతా సిక్స్టీకి ఇచ్చేసేయండి ఇస్తే మీరు ఇలా చేస్తే సెవెంటీ మార్క్స్ వరకు గెయిన్ చేయొచ్చు స్టూడెంట్స్ రైట్ ఫస్ట్ నేను చెప్తాను వినండి స్టూడెంట్స్ ఓన్లీ మనం అన్నీ బీ పెట్టుకుని అనుకుందాం నేమ్ డిస్క్వాలిఫై అవరు కానీ మీకు ఫార్టీ రావచ్చు అప్పుడప్పుడు ఫార్టీ కానీ తక్కువ రావచ్చు ఒక ఆప్షన్ డిపెండ్ అవుతాయి సెకండ్ సెకండ్ ఏంటంటే బీసీలో ఏముండొచ్చా అని అన్ని ఆప్షన్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి అలా మీరు ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ గెయిన్ చేయొచ్చు స్టూడెంట్స్ ఏ బీసీలో బీసీ బీసీ బీసీలో ఏ ఆప్షన్ ఉండొచ్చా అని అని చూసుకుంటా ఉంటే ఎందుకంటే బీసీకి వచ్చేసి మనకి ఫార్టీ ఆప్షన్స్ సి బికి వచ్చి ఫార్టీ ఆప్షన్స్ సికి వచ్చి ఫార్టీ ఆప్షన్స్ మొత్తం ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఎయిటీ ఆప్షన్స్ ఎయిటీ ఆప్షన్స్ ఉంటాయి కరెక్ట్ ఆప్షన్స్ దీంట్లో ఫిఫ్టీ ఆప్షన్స్ వరకు మీరు టచ్ చేసే ఆన్సర్స్ ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్ ఇది సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి మీరు గెస్ వేసుకోండి గెస్ వేసుకున్న తర్వాత గెస్ కోట్స్ ఏదో వాడేసి మిగతా ఆప్షన్లో ఏదొకటి బి పెట్టుకుంటూ వచ్చి స్టెండ్ పైన కింద వరకు ఇదొకటి ఫోర్త్ వచ్చేసి మనకి ఏం చేస్తామంటే గెస్ వేసాం కోట్స్ పెట్టేసాం ఒక హండ్రెడ్ ఆప్షన్స్ వరకు పెట్టుకున్నాము మిగిలిపోయిన ఆప్షన్స్ మనం ఏం చేస్తామంటే ఏదైతే తక్కువ ఉందో ఆ ఆప్షన్స్ పెట్టుకుంటూ వస్తాం స్టూడెంట్స్ ఓకే మీకు ఇలాగ ఏబీసీ మీద మనం ఎలా చేస్తే బెస్టో మీకు కొన్ని వేస్ చెప్పాము మీకు ఏ వేస్ అట్ అయిందో చూడండి ఎంత పాజిబిలిటీ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయో చెప్పండి స్టూడెంట్స్ నా ప్రయత్నం ఏంటంటే మీకు ఎంతో కొంత మంచి మార్క్స్ రావాలని నా ప్రయత్నం స్టూడెంట్స్ నా ప్రయత్నం మీకు అర్థమైనా స్టూడెంట్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సీరియస్ కావాలంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను క్లిక్ చేసి చూడండి బాయ్